हेलो एव्रीवन अंदर की नमस्ते अंदर एला मेमे बहुत किंद कामेंट सेक्शन लो चेप्पंडी लाइव चेप्पानु कदंडी फ्राइडे अम्मा वाल ऊर वेल्तुन्नानु अत्तय्य वाल ऊर वेल्तुन्नानु अनि चेप्पानु कदा सो आ रोजु शूट चेसिन व्लॉग अन्नमाट एक्चुअली इदि नेनु व्लॉग किंद शूट चेयलेदंडी इंदुलो मीकु कोन्नि टिप्स चेप्दामु जर्नी चेसेटप्पुडु एलांटि टिप्स नि फॉलो अवुते मनमु इंट्लो उन्ना लेकपोयिना मन इल्लु एप्पुडु नीट गा उंडडं कोसं एलांटि टिप्स नि फॉलो अव्वालन्नदि चेप्दामनि इदि व्लॉग शूट चेसानन्नमाट आफ्टरनून नेनु लंच तरह पिल्लल्नि पड़कोबेट्टेसी इला बट्टल मार्चि पेडुतुन्नानंडी ई बट्टल नेनु गुरुवारमे उतिकेसुकुन्नानु फ्राइडे ऊरु वेल्तानु काबट्टी मुंदु रोजे नेनु बट्टलु उतिकेसुकुन्नानु एप्पुडैना सरे मीरु एलांटि जर्नी चेसिना बट्टलु ऊरु वेल्ले मुंदु रोजेने उतुक्कोंडि लेदा ऊरु नुंचि वच्चिन तर्वातैना उतुक्कोंडि गानी मुंदे आ रोजे अप्पटिकप्पुडु उतिकेसुकुनि आरवेसेसि मल्ली 5 डेस్ తర్వాత 10 డేస్ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత బట్టలు తీద్దాము అనుకుంటే అవి మీరు ఉతికిన అనవసరము కలర్స్ పోతాయి ఇంకా బోల్ దుమ్ము అన్నది పట్టేస్తుంది కదా సో మనకి టైం వేస్ట్ మన శ్రమ కూడా వేస్ట్ అయిపోతుంది సో నేను ముందు రోజే ఉతుక్కుని ఉతికిన బట్టలు ఎక్కడికక్కడ మడతలు పెట్టి మడతలు పెట్టిని కుర్చీల్లో మంచాల మీద వదలకుండా చక్కగా సర్దుకుని వెళ్తానన్నమాట సో బట్టలు సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇక లగేజ్ ని ప్యాక్ చేసుకుంటానండి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు మా హస్బెండ్ నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంకా నేను వెళ్ళేది అత్తయ్య వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఇంటికే కాబట్టి అక్కడ అవి చాలా బట్టలు ఉంటూనే ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటికడైతే ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ సేఫ్టీ కోసం ఒక్కొక్క డ్రెస్ నే పెట్టాను పిల్లలకి ఒక్కొక్క ఫ్రాకు మా హస్బెండ్ కి ఒక జత నాకు ఒక జత పెట్టుకున్నాను అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా నేను బ్యాగ్ లోనే పెట్టేస్తానండి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని తిప్పుకుంటూ తిరగడము మా పిల్లల్ని ఎత్తుకుని ఆ హ్యాండ్ బ్యాగ్ ని ఎక్కేసుకుంటూ తిరగడము నాకు అస్సలు నచ్చదు హ్యాండ్ బ్యాగ్ ను కూడా అందులోనే పెట్టేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను జస్ట్ ఒక బ్యాగ్ తోనే వెళ్తున్నానండి కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి తిరిగి వస్తే మాత్రం చాలా బ్యాగ్స్ అన్నవి అయిపోతాయి అన్నమాట సో అది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు నేనైతే మనకి ఇక్కడ టైం అయితే 3:30 అలా అవుతుందండి సో షాన్వి నేను కరాటే క్లాస్ కి తీసుకెళ్ళాలి ఫ్రైడే కదా సో దాని కోసం నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇవి ఇంటికడ తినడం కోసము అలాగే ట్రైన్ లో ఎల్ల వెంటనే పొడుకోరండి ఏదో ఒకటి తింటా కావాలి సో అక్కడికి వచ్చేవి కొనడం నాకు ఇష్టం లేదు సో ఇంట్లోనే నేను స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను అన్నమాట ఇవి డీమార్ట్ లో తీసుకున్న అటుకులండి అటుకుల్ని ఇలాగా పాల్లో వేసిస్తేనే తింటుంది కాకపోతే అప్పుడు కుదరదు కాబట్టి కొంచెం అటుకుల్ని వేరుశనగ గుళ్ళు పుట్నాల పప్పు ఇవన్నీ వేసి చక్కగా నేను ఫ్రై చేసి ఇస్తానన్నమాట ఇలా అయితే మా చిన్న పిల్ల కూడా తింటుందన్నమాట అలాగే మనకు కూడా జర్నీలో ఊసిపోదు కదండి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి మనకు కూడా తింటాకుంటదనేసి మాకు హస్బెండ్ కి ఇలాగా నేను అటుకుల్ని అయితే ఫ్రై చేస్తున్నానన్నమాట సో ఇప్పుడు నేను ఇది అయిపోయాక కరాటే క్లాస్ కి తీసుకెళ్ళాలి కాబట్టి సో పిల్లలకి నేను ప్రతిరోజు క్లాస్ కి తీసుకెళ్ళడానికి ముందు క్లాస్ అయిన తర్వాత కంపల్సరీ స్నాక్స్ పెడతానండి అందుకోసం నేను ఇలా అటుకుల్ని ఫ్రై చేస్తున్నానన్నమాట జర్నీ కూడా ఉంది కాబట్టి జర్నీలో కూడా యూస్ అవుతుంది కాబట్టి అటుకుల్ని ఫ్రై చేసిస్తున్నాను సో షాన్వి వచ్చిందండి తింటానని సో దానికి చిన్న బౌల్లో వేసిచ్చాను అవి తింటూ టీవీ చూస్తుంది తర్వాత నేను ఇది ప్యాక్ చేసుకుని షాన్వీని మనుని తీసుకుని కరాటే క్లాస్ కి వెళ్ళానన్నమాట సో అటుకుల్ని అయితే ఫ్రై చేసేసాను ఇప్పుడు నేను షాన్వీని కరాటే క్లాస్ కి తీసుకెళ్ళాలి కాబట్టి యూనిఫామ్ అది బ్యాగ్ లో పెట్టుకోవాలన్నమాట సో యూనిఫామ్ తో పాటు దానికి కరాటే చేసిన తర్వాత బాగా దాహం వేస్తుంది కదా సో వాటర్ బాటిల్ అలాగే నా ఫోన్ ఇవన్నీ తీసుకుని నేనైతే బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని కరాటే క్లాస్ కి వెళ్ళాను ఆ రోజు చాలా మబ్బుగా ఉండండి వర్షం కూడా వచ్చింది సో మా హస్బెండే తీసుకుని వెళ్ళారు నేను అయితే నడిచి వెళ్ళలేదు సో కరాటే క్లాస్ అయిపోయిన తర్వాత ఇమిడియట్ గా ఇంటికి వచ్చి వెంటనే మనము నేను రెడీ అయిపోయి మళ్ళీ జర్నీ ఉంది కదా సో మళ్ళీ నేను రైస్ కుక్ చేసి కర్రీ కుక్ చేసి చాలా టైం పట్టేస్తది అలాగే నాకు ఏమో ఫ్రైడే నేను కంపల్సరీ టిఫిన్ తింటాను కాబట్టి ఇక మొత్తం అందరికి పిండి ఉందనేసి ఇంటికి రాగానే అందరికి దోశలు వేసేసాను అన్నమాట సో ఈ దోశల్ని మేమందరం తిన్నాము కానీ షాన్వి మాత్రం పెరుగన్నం మాత్రమే తిందండి సో ఇలాగా జర్నీస్లో మనకి సామాన్లు కూడా ఎక్కువ తోముకుంటాకి టైం ఉండదు కాబట్టి నేనైతే ఇంకా దోశలు మాత్రమే వేసేసాను అందరికీ సో అందరము దోశల్ని తినివేసామన్నమాట తినేసిన తర్వాత వాటర్ బాటిల్స్ని ఫిల్ చేసేసుకున్నానండి మనము జర్నీస్లో వాటర్ అవి బయట కొనుక్కుంటే మనకి కోల్డ్ చేసేస్తుంది ఒకటి చాలా డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి కదా సో నేను పిల్లలకు ఒక బాటిల్ మాకు ఒక బాటిల్ వాటర్ని అయితే ఫిల్ చేసుకుని ప్యాక్ చేసేసుకున్నాను అన్నమాట
సో నెక్స్ట్ ఏంటంటే సింక్లో సామాన్లు ఉన్నాయండి, అవి కూడా ముందుగానే తోముకుని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే డ్రై అవుతుందని. సో ఇక కిచెన్లో అన్ని పనులు పూర్తయిపోయినాయి. సో మనము అన్ని పనులు అయిపోయాక ఇమీడియట్గా వెళ్ళిపోవడం కాకుండా సింక్లో సామాన్లు తోముకోవాలి, అలాగే గ్యాస్ స్టవ్ను కూడా నీట్గా క్లీన్ చేసుకుని వెళ్ళాలండి. లేదంటే మనకి బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు లాంటివి వచ్చేస్తాయి, నుసుములు అంటారు కదా బనానా స్పైన్ వాళ్తే, అలాంటివి వచ్చేస్తాయి. నాకు అసలు అవి అంటేనే చాలా చిరాకు అనమాట. సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా నైట్ పడుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేసుకునే వెళ్తానండి. ఇప్పుడు జర్నీ కాబట్టి మనము జర్నీ చేసి వచ్చేసరికి అవి చిరాకుగా ఉండకూడదు కాబట్టి నీట్గా కౌంటర్ టాప్ని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాను. అలాగే ముందుగానే ఆరబెట్టుకున్న సామాన్లు కూడా దుమ్ము పడకుండా ఇలాగా ఒకటి వాడని కర్టెన్ ఉంటే దాన్ని కూడా దానిపైన క్లోజ్ చేసేసాను. అలాగే కుండలో ఉన్న వాటర్ని వంపేసి కుండని తిరగేసి పెట్టేశాను. సో దీనివల్ల కుండ అన్నది నాచు అది పట్టదు. గ్యాస్ స్టవ్ని నీట్గా క్లీన్ చేసేసి కింద రెగ్యులేటర్ని కట్టేశానండి. సో ఇప్పుడు నీట్గా సర్దేసుకున్నాను. అలాగే పిల్లలవి బయట ఉన్న వస్తువులు ఎవరైనా దొంగలు రావచ్చు కదా, ఇంట్లో లేకపోతే సైకిల్స్ అలాగే ఫ్లోర్ క్లీనర్స్ అన్నీ లోపల పెట్టేసుకుని ఇక ఇల్లు మనం ఊరు వెళ్ళిపోతున్నామని ఎలా పడితే అలా వదలనండి. ఇల్లు నీట్గా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకునే వెళ్తానమాట. సో దీనివల్ల మనము జర్నీ చేసి వచ్చిన తర్వాత మనకి ఇల్లు తలుపులు తీయగానే మనకి ఇల్లు నీట్గా ఉంటే రిలాక్స్డ్గా ఉంటుంది కదా. సో ఇక అవి నీట్గా క్లీన్ చేసేసి తలుపులు వేసుకుని స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక నెక్స్ట్ ఏంటంటే అండి, మనకి ఎప్పుడు జర్నీ ఉన్నా కొంచెం ముందుగా వస్తేనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో మాకు జర్నీ అయితే 9:00కి ట్రైను, మేము కొంచెం 1 అవర్ ముందుగానే వచ్చాము. ట్రైన్ అయితే మాకన్నా లేట్ అయిపోయిందండి, 10:00కి వచ్చిందనమాట. సో ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, తర్వాత అక్కడ 2 డేస్ ఉండి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. సో ఎప్పుడు జర్నీ చేసినా మనము నీట్గా ఇల్లు అన్నది క్లీన్ చేసుకుని వస్తే మళ్ళీ జర్నీ చేసి ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినా మనకి ఇల్లు అన్నది నీట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేసుకున్నాను, కౌంటర్ టాప్ని, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాను, సామాన్లు క్లీన్ చేసుకుని వాటిపైన దుప్పటి అవి కప్పుకుని వచ్చేసాను. సో ఇల్లు అయితే నీట్గా ఉంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినా నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియో ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.